హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాంట్మెన్ అండ్ ద వాస్ప్ క్వాంటమేనియా మూవీ రిలీజ్ అయింది. సో ఈ మూవీ చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో మార్వెల్ మల్టీవర్సాగా మొత్తానికి మెయిన్ విలన్ అయిన క్యాంగ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. లోకీ సీజన్ 1 లోనే తనని ఇంట్రడ్యూస్ చేశారు, కానీ ఈ మూవీలో ప్రాపర్ యాక్షన్ లో క్యాంగ్ ని చూపించారు. అండ్ ఈ మూవీలో ఒక మిడ్ క్రెడిట్ సీన్ అండ్ ఎండ్ క్రెడిట్ సీన్స్ ని చూపించారు. అండ్ ఆ రెండు ఎంసీయూలో ఫ్యూచర్ లో రాబోతున్న 2 బిగ్ ప్రాజెక్ట్స్ ని టీచ్ చేస్తున్నాయి. సో ఈ వీడియోలో మూవీ ఎండింగ్ ని 2 పోస్ట్ క్రెడిట్ సీన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో మూవీ రిలీజ్ అయ్యి 5 డేస్ అయింది కాబట్టి అందరూ ఈ మూవీని చూసే ఉండుంటారు అనుకుంటున్నా. ఒకవేళ ఈ మూవీని చూడకపోతే ఇక్కడే ఈ వీడియోని ఆపేయండి. ఈ వీడియో మొత్తం మూవీకి సంబంధించిన స్పాయిలర్స్ ఉండబోతున్నాయి. సో మార్వెల్ ఫ్యాన్స్ ఇక లేట్ ఎందుకు, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ముందుగా మూవీ ఎండింగ్ గురించి చూద్దాం. క్యాంగ్ అంత టాప్ విలన్, ఒక సగం మొత్తానికి మెయిన్ విలన్, యాంట్ మ్యాన్ చేతిలో అంత ఈజీగా చావడం ఏంటని అందరూ అనుకుంటున్నారు. సో అసలు క్యాంగ్ ని ఓడించింది మెయిన్ గా యాంట్ మ్యాన్ కాదు, వాస్ప్ కూడా కాదు, ఈ చీమలు. ఈ చీమలు క్యాంగ్ నేను చేశాయని మీరు అనుకోవచ్చు. మూవీ స్టార్టింగ్ లో హ్యాంక్ ఈ చీమల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అవి చాలా తెలివైన జీవులని, వాటి టెక్నాలజీని అవే తయారు చేసుకుంటున్నాయని చెప్తాడు. సో స్టార్టింగ్ లో హ్యాంక్ ఫ్యామిలీ, యాంట్ మ్యాన్ అండ్ క్యాసీ క్వాంటమ్ రిలమ్ లోకి వచ్చినప్పుడు ఈ యాంట్స్ కూడా క్వాంటమ్ రిలమ్ లోకి ఎంటర్ అవుతాయి. సో కాకపోతే క్వాంటమ్ రిలమ్ లో యాంట్ మ్యాన్, క్యాసీ, హ్యాంక్ ఫ్యామిలీ పడ్డ ప్లేస్ లో కాకుండా క్వాంటమ్ రిలమ్ లో వేరే ప్లేస్ లో ఈ యాంట్స్ పడతాయి. క్వాంటమ్ రిలమ్ లో ఒక్కో ప్లేస్ లో టైం ఒక్కోలా గడుస్తుంది. యాంట్ మ్యాన్, హ్యాంక్ ఫ్యామిలీ పడ్డ ప్లేస్ లో టైం అండ్ మన మెయిన్ ఎర్త్ పై టైం సేమ్ గా ఉంటుంది. కానీ ఈ చీమలు పడ్డ ప్లేస్ లో టైం ఎర్త్ పై ఒక రోజు టైం ఇక్కడ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ గా గడుస్తుంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే యాంట్ మ్యాన్ 2 ఎండింగ్ లో స్క్వాడ్ క్వాంటమ్ రిలమ్ లోని ఒక ప్లేస్ లో ఇరుక్కుంటాడు. సో అక్కడ అతనికి 5 అవర్స్ గడిస్తే మన మెయిన్ ఎర్త్ పై 5 ఇయర్స్ గడిచింది. సో సేమ్ ఇలాగే ఇక్కడ మెయిన్ ఎర్త్ పై ఒక రోజు అయిపోతే ఆ యాంట్స్ పడ్డ ప్లేస్ లో టైం మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ గడిచిపోతుంది. సో ఈ టైంలో ఆ యాంట్స్ చాలా డెవలప్ అవుతాయి, కొత్త కొత్త టెక్నాలజీస్ ని ఇన్వెంట్ చేస్తాయి అండ్ క్లాస్2 సివిలైజేషన్ ని అచీవ్ చేస్తాయి. మీకు టైప్ 2 సివిలైజేషన్ గురించి అర్థం కావాలంటే ఎర్త్ పై ఇప్పుడున్న టైంకి టెక్నాలజీ ఎంత ఉందో, కొన్ని 100,000 సంవత్సరాల తర్వాత ఎంత టెక్నాలజీ డెవలప్ అవుతుందో అంత టెక్నాలజీ ఈ యాంట్స్ దగ్గర ఇప్పుడే ఉంది. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే హ్యూమన్స్ ఇంకా టైప్ 1 సివిలైజేషన్ లోకి ఎంటర్ కాలేదు, కానీ ఈ యాంట్స్ టైప్ 2 సివిలైజేషన్ లోకి ఎంటర్ అయ్యాయి. అండ్ వాటి టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ గా ఉందంటే మనిషి యువక్ కూడా ఉందని టైం ఒక్కో ప్లేస్ లో డిఫరెంట్ గా ఉండే క్వాంటమ్ రిలమ్ మొత్తాన్ని స్కాన్ చేసి హ్యాంక్ ఎక్కడున్నాడో కనిపెట్టి తన దగ్గరకు వస్తాయి. మూవీలో హ్యాంక్ చెప్తాడు కూడా, వాటిని నేను కనిపెట్టలేదు, అవే నన్ను కనిపెట్టి నా దగ్గరకు వచ్చాయి. సో అవి టెక్నాలజీలో అంత అడ్వాన్స్ గా ఉన్నాయి కాబట్టి 31st సెంచరీ నుంచి వచ్చిన క్యాంక్స్ మోస్ట్ పవర్ఫుల్ సూట్ ని ఈజీగా డిస్ట్రాయ్ చేయగలిగాయి. అండ్ ఆ యాంట్స్ క్యాంక్ సూట్ ని డిస్ట్రాయ్ చేశాయి కాబట్టి క్యాంక్ లాస్ట్ లో స్క్వాడ్ తో హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ కి వెళ్తాడు. సో క్యాంక్ తన సూట్ లేకపోయినా స్క్వాడ్ కి ఉచ్చపోయించాడు. సో క్యాంగ్ కి తన సూట్ ఉండుంటే ఖచ్చితంగా స్క్వాడ్ ని లేపేసి ఉండేవాడు, ఎందుకంటే ఆ బ్యాటిల్ సీన్ లోనే అక్కడ ఉన్న లివింగ్ బీయింగ్స్ ని తను ఎలాంటి కనికరం లేకుండా ఎలా చంపుతున్నాడో చూసాం. సో స్క్వాడ్ ని చంపడం తనకు ఒక లెక్క కాదు. సో బేసిక్ గా ఈ మూవీలో ఆ యాంట్సే యాంట్ మ్యాన్ ని కాపాడాయి అనుకోవచ్చు. క్యాంగ్ కి తన సూట్ లేకపోతేనేమి 1-on-1 ఫైట్ లో యాంట్ మ్యాన్ ని వేసేయచ్చుగా అని మీకు డౌట్ రావచ్చు, కానీ క్యాంగ్ ఇక్కడ చేసేది కూడా అదే. స్క్వాడ్ ని ఒకేసారి చంపేయకుండా చావు దెబ్బలు కొడుతుంటాడు, కానీ స్క్వాడ్ దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఇంపార్టికల్స్ ని యూజ్ చేసి ఆ ఇంజన్ కోడ్ ని బ్లాస్ట్ చేస్తాడు. తను అలా చేయకపోతే క్యాంగ్ తనని లేపేసి ఉండేవాడు. లాస్ట్ లో హోప్ కూడా వచ్చి క్యాంగ్ ని ఆ బ్లాస్ట్ దగ్గరికి వెళ్లేలా చేస్తుంది. సో తను ఆ ఇంజన్ లోకి సింక్ అవుతాడు. సో చాలా మంది ఈ సీన్ లో క్యాంగ్ చనిపోయాడు అనుకుంటున్నారు. ఆ సీన్ చూస్తేనే క్లియర్ గా అర్థమవుతుంది తను చనిపోలేదు, సింక్ అయ్యి అందులోకి వెళ్ళిపోయాడు. సో ఇక్కడ ఆ ఇంజన్ బ్లాస్ట్ అవడం వల్ల ఒక పోర్టల్ లాంటిది క్రియేట్ అయ్యింది. పింపార్టికల్స్ వల్ల క్యాంగ్ అందులోకి సింక్ అవ్వగలిగాడు అండ్ తన మల్టీవర్సల్ చైర్ కూడా ఆ పోర్టల్ లోకే వెళ్ళింది, ఎందుకంటే అంతకు ముందున్న సీన్స్ లో మల్టీవర్సల్ చైర్ ఉంటుంది కానీ నెక్స్ట్ సీన్స్ లో ఆ చైర్ ఉండదు. సో క్యాంగ్ అండ్ తన చైర్ టెలిపోర్ట్ అయ్యి వేరే ప్రదేశంలో పడతారు అండ్ తను ఎక్కడ పడ్డాడో ఫ్యూచర్ ఎంసీయూలో చెప్పవచ్చు. అండ్ ఇప్పుడు పోస్ట్ క్రెడిట్ సీన్స్ గురించి చూస్తే, నేను మొన్ననే నా క్యాంగ్ ఒరిజిన్ వీడియోలో ఈ వీడియోలో ఉన్న స్టోరీస్ లైవ్ యాక్షన్ లో చూస్తే, ఈ వీడియోని చూస్తే ఆ స్టోరీస్ ని మీరు లైవ్ యాక్షన్ గా చూసినప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందని అన్నా. కానీ మార్వెల్ అప్పుడే నేను అందులో చెప్పిన స్టోరీస్ ని, క్యారెక్టర్స్ ని చూపెట్టింది. సో నేను అందుకే ఆ 2 క్యాంగ్ ఒరిజిన్ వీడియోస్ చూడమనేది. ఆ 2 వీడియోస్ చూస్తే క్యాంగ్ వేరియంట్ స్టోరీస్ గురించి మీకు క్లియర్ గా తెలుస్తుంది. లైవ్ యాక్షన్ లో అయితే ఒక్కరిద్దరు స్టోరీస్ ని ఏదో అలా పైపైన చెప్తారు, కానీ ప్రతి వేరియంట్ స్టోరీని ఇన్ డీటెయిల్ గా అయితే చెప్పరు కదా. సో నేను క్యాంగ్ వేరియంట్ స్టోరీస్ అనేవి అందులో కవర్ చేశాను. నేను చేసిన ఆ 2 క్యాంగ్ ఒరిజిన్ వీడియోస్ అనేవి మల్టీవర్స్ సాగాకి మెయిన్ ఇంపార్టెంట్. సో ఇంకెవరైనా చూడని వాళ్ళుంటే ఈ వీడియో అయిపోయాక వెళ్ళి చూడండి. సో ఎనీవేస్, పోస్ట్ క్రెడిట్ సీన్ లో ఒక అరీనాని చూపిస్తారు అండ్ అందులో చాలా మంది క్యాంగ్ వేరియంట్స్ ఉంటారు అండ్ ఈ అరీనా మీద క్యాంగ్ స్టాచ్యూస్ ఉంటాయి, దీన్ని కౌన్సిల్ ఆఫ్ క్యాంగ్ అంటారు. సో ఈ ఐడియాని కూడా కామిక్స్ లో నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ 3 క్యాంగ్ వేరియంట్స్ ని చూపిస్తారు. ఈ వేరియంట్ క్యాంగ్ యొక్క రమాటూట్ వర్జన్ అండ్ ఇతన్ని చాలా మంది స్కాలెట్ సెంచురీ అని అంటున్నారు, కానీ నేనైతే 100% షూర్ గా లేను. సో అందుకే ఇతను క్యాంగ్ 2 అని పిలుచుకుందాం. అండ్ ఇతను క్యాంగ్ యొక్క ఇమోటస్ వర్జన్. సో ఈ 3 స్టోరీస్ కూడా నా ఒరిజిన్ వీడియోలోనే కవర్ చేశాను. అండ్ కామిక్స్ లో కౌన్సిల్ ఆఫ్ క్యాంగ్ ని ప్రైమ్ క్యాంగ్ రూల్ చేస్తాడు అండ్ అతని కింద 2 చెంచా క్యాంగ్స్ ఉంటారు. కామిక్స్ లో ఇమోటస్ క్యాంగ్ ప్రైమ్ క్యాంగ్ ని మ్యానిపులేట్ చేసి అందరి క్యాంగ్ వేరియంట్స్ ని చంపిస్తాడు.
కానీ ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ క్యాంగ్ కి లీడర్ గా డైరెక్ట్ ఇమ్మోర్టస్ క్యాంగ్ నే చూపిస్తారు. అండ్ ఇక్కడ రామాటూర్ వర్జన్ క్వాంటమ్ రిలమ్ లో క్యాంగ్ చనిపోయాడు అది నిజమేనా అంటాడు, క్యాంగ్ టూ దానికి అది నిజమే అంటాడు. అండ్ ఇలా వాళ్ళ కన్వర్జేషన్ నడుస్తుంది. క్యాంగ్ ఇమ్మోర్టస్ వర్జన్ మనలో తనని ఎవరు చంపలేదని వాళ్ళు చంపారని అంటాడు. తను వాళ్ళకి మల్టీవర్స్ గురించి తెలిసిపోయింది, వాళ్ళని మనం ఎలాగైనా ఆపాలి, ఆపకపోతే మనం క్రియేట్ చేసిందంతా నాశనం చేస్తారు అంటాడు. సో తను ఇక్కడ మాట్లాడేది ఎవెంజర్స్ గురించి. ఎవెంజర్స్ కి క్యాంగ్ గురించి, తన వేరియన్స్ గురించి, మల్టీవర్స్ గురించి అంతగా తెలియదు. ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా వాళ్ళకి తెలుస్తుంది. క్వాంటమేనియాలో యాంట్మ్యాన్ కి క్యాంగ్ గురించి తెలిసింది కదా, ఇలా సో ఎవెంజర్స్ కి ఇప్పుడిప్పుడే ఇదంతా తెలుస్తుంది. సో వాళ్ళకి పూర్తిగా ఇదంతా తెలిసి క్యాంగ్ ని ఆపక ముందే క్యాంగ్ తన ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటాడు. సో ఇమ్మోర్టల్స్ వర్జన్ ఆఫ్ క్యాంగ్ కి ఏదో పెద్ద ప్లాన్ ఉంటుంది. ఆల్రెడీ తను తన డైనస్టీని కూడా క్రియేట్ చేసుకున్నాడు. అండ్ ఇప్పుడే తను తన ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో ఈ ప్లాన్ ఏంటో అవెంజర్స్ క్యాంగ్ డైనెస్టీ లో చూపిస్తారు. అండ్ ఇక్కడ మల్టీవర్స్ టైమ్ లైన్ కూడా చూపిస్తారు. క్యాంగ్ టూ నువ్వు ఎంత మందిని పిలిచావు అని ఇమ్మోర్టల్స్ ని అడిగితే ఇమ్మోర్టల్స్ నేను అందరినీ పిలిచా అంటాడు. నెక్స్ట్ డిఫరెంట్ డిఫరెంట్ క్యాంగ్ వేరియంట్స్ అందరూ ఈ ఎరీనాలోకి టెలిపోర్ట్ అవుతారు. వీళ్ళు టెలిపోర్ట్ అయ్యే విధానం అండ్ వీళ్ళు వాడిన డివైస్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ లో రీడ్ రిచర్డ్స్ వాడిన డివైస్ కి సిమిలర్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ అందరి క్యాంగ్ వేరియంట్స్ చూపిస్తారు. సో దీన్ని ఎగ్జాక్ట్ గా కామిక్ బుక్ నుంచి అడాప్ట్ చేసుకున్నారు. ఇందులో క్యాంగ్ యొక్క స్క్రల్ వేరియంట్ కూడా ఉంటాడు. ఇదే క్యాంగ్ డైనెస్టీ. అండ్ ఈ పోస్ట్ క్రెడిట్ సీన్ అనేది డైరెక్ట్ గా అవెంజర్స్ క్యాంగ్ డైనెస్టీ కి లింక్ అవ్వబోతుంది. అండ్ నెక్స్ట్ ఎండ్ క్రెడిట్ సీన్ గురించి చూస్తే ఇందులో క్యాంగ్ యొక్క ఇంకో వేరియంట్ అయిన విక్టర్ టైమ్లీ ని చూపిస్తారు. విక్టర్ టైమ్లీ ఒక టైం డివైస్ ని ఇక్కడ కొంతమందికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. అండ్ తను టైమ్ ఇస్ ఎవ్రీథింగ్, ఇట్ షేప్స్ అవర్ లైఫ్స్ అనే డైలాగ్స్ చెప్తాడు. కామిక్స్ లో క్యాంగ్ అవెంజర్స్ చేతులు ఓడిపోయాక 19th century విస్కాన్సిస్ అనే స్టేట్ కి వెళ్లి టైమ్లీ ఇండస్ట్రీస్ ని క్రియేట్ చేస్తాడు. అండ్ ఇక్కడ ఒక టౌన్ ని క్రియేట్ చేసి దానికి మేయర్ గా మారి తన పేరు విక్టర్ టైమ్లీ అని పెట్టుకుంటాడు. అండ్ ఇక్కడ తను చెప్పేది వింటున్న ఆడియన్స్ లో ఇతను ఫీనస్ ఆర్టన్ అయి ఉండవచ్చు. కామిక్స్ లో విక్టర్ టైమ్లీ జూనియర్ టైమ్లీ ఇండస్ట్రీస్ లోకి ఫీనస్ హార్టిన్ ని తీసుకుంటాడు. అండ్ ఫీనస్ హార్టిన్ టైమ్లీ ఇండస్ట్రీస్ టెక్నిక్ ఉపయోగించి హ్యూమన్ టార్చ్ ని ఇన్వెంట్ చేస్తాడు. ఫెంటాస్టిక్ ఫోర్ లో ఉండే హ్యూమన్ టార్చ్ కాదు, అంతకన్నా ముందే కామిక్స్ లో ఇంకో హ్యూమన్ టార్చ్ ఉండేవాడు. అండ్ కెప్టెన్ అమెరికా ఫస్ట్ అవెంజర్ మూవీలో కూడా స్టార్క్ ఎక్స్పో లో హ్యూమన్ టార్చ్ సూట్ ని చూసాం. సో దాన్ని క్రియేట్ చేసింది ఈ ఫీనస్ హార్టిన్ అయి ఉంటాడు. సో ఈ థియరీ కరెక్ట్ అయితే మార్వెల్లో ఫస్ట్ సూపర్ హీరో ని క్రియేట్ చేసింది, హెల్ప్ చేసింది క్యాంగే. క్యాంగ్ వేరియన్స్ ఎగ్జిస్ట్ అవుతూ వస్తున్నారు. అండ్ ఈ విక్టర్ టైమ్లీని చూసేందుకు మోర్బియస్ అండ్ లోకి వస్తారు. సో ఈ ఎండ్ క్రెడిట్ సీన్ అనేది లోకి సీజన్ 2 నుంచి తీసుకున్నారు. అండ్ ఈ సీన్ ని డైరెక్ట్ చేసింది కూడా యాంట్మ్యాన్ డైరెక్టర్ కాదు. సో దీన్ని బట్టి లోకి సీజన్ 2 లో మోర్బియస్ అండ్ లోకి డిఫరెంట్ డిఫరెంట్ టైమ్ లైన్స్ లోకి ట్రావెల్ చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ క్యాంగ్ వేరియన్స్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. సో అది గైస్ వీడియో. ఇలాంటి మరిన్ని ఎండింగ్ అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం అండ్ ఇంట్రెస్టింగ్ మార్వెల్ అండ్ డీసీ స్టఫ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.